హైడ్రా కూల్చివేతల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది హైడ్రాలిక్ జా క్రషర్. దీన్నే హైడ్రా బాహుబలి అని కూడా అంటున్నారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ హైడ్రాలిక్ జా క్రషర్ దేశంలో ఉన్నటువంటి 4 మిషనరీల్లో ఒకటి మన హైదరాబాద్ నగరంలో ఉంది. 20 అంతస్తుల బిల్డింగ్ని సైతం తునాతునుకలు చేస్తూ నేలమట్టం చేసేస్తుంది ఈ హైడ్రాలిక్ జా క్రషర్. ఇటీవల చెరువుల్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల మీద పూర్తిగా హైడ్రా ఉక్కుపాదం మోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైడ్రా ఉక్కుపాదంలో ప్రధానంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది మాత్రం హైడ్రాలిక్ జా క్రషర్. అసలు ఈ మిషనరీ ఎలాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది అంటే, వాస్తవానికి 24 గంటలు 48 గంటలు పట్టేటటువంటి బిల్డింగ్లను సైతము కేవలము 2-3 గంటల్లోనే పూర్తిగా స్మాష్ చేసేస్తుంది ఈ మిషనరీ. అసలు దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము హైడ్రా బాహుబలి దగ్గర మనం ఉన్నాము. సో ఇది హైడ్రా బాహుబలి. సో ఈ హైడ్రా బాహుబలి ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. దాదాపు దీని విలువ కూడా 8 కోట్లకు పైగానే ఉంటుంది. సో పూర్తిగా ఏదైతే జపాన్ టెక్నాలజీతో దీని అంతా కూడా తయారు చేశారు. దేశంలో 4 చోట్ల ఈ మిషనరీలు ఉంటే అందులో హైదరాబాద్ నగరంలో ఒకటి ఉంది. సో ఈ మిషనరీ మాలిక్ డిమాలిషన్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఈ మిషనరీ. ఇటు బెంగళూరు, దాంతోపాటు ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడులో కూడా ఎలాంటి కూల్చివేతలు ఉన్నా కూడా దీన్ని ప్రత్యేకంగా వాడతారు. సో ఇది హైడ్రా కూల్చివేతల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. సో మనము చూడొచ్చు ఏదైతే ఈ మిషనరీ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఏబిఎన్ స్క్రీన్లో కూడా మనం విజువల్స్తో చూడొచ్చు. సో మొత్తం కూడా దీనికి ఖర్చు కూడా ఏదైతే హైడ్రా భారీగానే పెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేతలు కూడా చూసాము. సో ఆ సమయంలో కూడా ఇది చాలా ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. దాదాపు 12 గంటలు 14 గంటలు పట్టేటటువంటి ఈ మిషనరీని కేవలము ఈ మిషనరీ 4 గంటల్లోనే పనంతా కూడా క్లియర్ చేసింది. దాంతోపాటు అయ్యప్ప సొసైటీలో పెద్ద భవనాలు కానివ్వండి, సో ఇటీవల జరిగినటువంటి సున్నం చెరువు కూల్చివేతలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ హైడ్రాలిక్ జా క్రషర్ ఎంతో కీలకంగా వ్యవహరించింది. సో దాదాపు 8 గంటలు 9 గంటలు పట్టేటటువంటి పనిని కూడా కేవలం 2-3 గంటల్లోనే చాలా క్లోజ్ క్లియర్గా చేసేసిందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము అసలు ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఉన్నారు. సో అసలు ఆయన ఎట్లా పనిచేస్తారు ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ఆపకా నామ్ క్యా భాయి? సుభాష్ సాహ్నీ. సుభాష్ సాహ్నీ, కైసా దిక్తా ఆప్కో బడే బడే బిల్డింగ్స్ పే కొలాప్స్ కర్తే హై తే ఆప్కో కైసా లగ్తా హై తాజీ? మేరే కో సర్ కుచ్ భీ నహీ అచ్చా లగ్తా హై, మేరే కో దేఖనే మే కుచ్ దిక్కత్ నహీ హై. మేరే కో దేఖనే మే కోయి దిక్కత్ నహీ హై. अच्छा, कैसा काम देता है पूरा इसमें इक्विपमेंट आपको क्या देखते हैं कैसा है पूरे? सर ये पीछे रिवर्स कैमरा है, ये डिस्प्ले से रेडियस बताता है कि कितना एंगल पे है, बाकी है देखने के लिए ऊपर ग्लास से इसमें इसमें वो मिडल बूम का सिलेंडर है, कैची ओपन का, रोटेशन के लिए घूमता है, इसमें बटन में है दोनों साइड में, ये बटन ये 360 डिग्री पूरा कवर करता है आपको? पूरा 360 डिग्री. మనం చూడొచ్చు ఇక్కడ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రతీది కూడా 360 డిగ్రీస్లో ప్రతీది కూడా చాలా క్లియర్ కట్గా, ప్రతీది కూడా చాలా క్షుణ్ణంగా పిన్ టు పిన్ కనిపించే విధంగా కూడా ఇక్కడంతా కూడా డిస్ప్లేలో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ అవుతూ ఉంటుంది. సో వాస్తవానికి కూల్చివేతలు చేసేటప్పుడు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద భవనాలు కూడా నేలమట్టం అవుతూ ఉంటాయి, బట్ తనకు మాత్రం భయమేయదు ఎందుకంటే అలవాటు అయిపోయిందని అంటున్నాడు దీని డ్రైవర్. సో అసలు వీటి నిర్వాహకులు కూడా ఉన్నారు, మాలిక్ డిమాలిషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడదాము. రెహమాన్ ఫారూకీ గారు, సో చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ హైడ్రాలిక్ జా క్రషర్ ప్రత్యేకత ఏంటి, అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అసలు? ఇది హైడ్రాలిక్ జా క్రషర్ టెక్నాలజీ ఉంది. ఈ మెషిన్ సైలెంట్ డెమోలిషన్ టెక్నాలజీ కింద వస్తుంది ఇది. ఓకే, ఈ మెషిన్ నుంచి మనం కింద నిలబడి 10 ఫ్లోర్స్ వరకు ఈజీగా మనం డెమోలిష్ చేయొచ్చు. వేరే టెక్నాలజీతో నీ వెళ్తే మనం 8 నెలల 9 నెలల 1 సంవత్సరం కూడా అవ్వచ్చు, కానీ ఈ మెషిన్తో నీ వెళ్తే 8 to 10 అవర్స్లో మొత్తం సైట్ డెమాలిష్ అయిపోతుంది ఎంత క్రిటికల్ అయినా. కానీ మా కంపెనీలో ఇట్లాంటి 3 మెషిన్స్ ఇప్పుడు అయింది మొత్తం. ఎందుకంటే నెక్స్ట్ 2 మంత్స్లో జపాన్ నుంచి ఇంకా దీంతో ఇంకా పెద్ద మెషిన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మెషిన్ ఉంది, ఇంకా బెంగళూరులో ఒక మెషిన్ ఉంది. మాది ఈ మెషిన్కి 3 అటాచ్మెంట్స్ అటాచ్ అవుతుంది. ఒకటి వచ్చేసి జా క్రషర్ టెక్నాలజీ, ఇంకా ఒకటి వచ్చేసి షేర్ కటర్ ఉంది. షేర్ కటర్ మీరు అక్కడ చూపించచ్చు. షేర్ కటర్ టెక్నాలజీ ఏముంది అంటే, ఎంఎస్ స్ట్రక్చర్ ఏమైనా ఉంటే అది ఎంఎస్ స్ట్రక్చర్కి షేర్ కటర్ కట్ చేసేస్తుంది. కాంక్రీట్ ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఈ జా క్రషర్తో అయిపోతుంది. పల్వలైజర్ ఏం వర్క్ చేస్తుంది అంటే, పక్క బిల్డింగ్స్కి డ్యామేజ్ కాకుండా పైనుంచి కింద కాంక్రీట్
రావాలి అంటే అది క్రష్ చేసి M20 M40 కాంక్రీట్ సైజ్ పైన నుంచి కిందకి తీసుకువచ్చేస్తుంది. మనము ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు చూసాము నాగార్జునకు సంబంధించి, అంత పెద్ద భారీ షెడ్స్ అవన్నీ కూడా దాదాపు కట్టడానికి చాలా రోజులు టైం పట్టింది. అది మొత్తం కూడా దాదాపు మీరు 4-5 గంటల్లోనే మీ బాహుబలి కుప్పకూల్చేసింది. అది ఏంటంటే అసలు ఎట్లా వాడారు, ఏ ఎక్విప్మెంట్స్ వాడారు? దానికి షేర్ కట్టర్ టెక్నాలజీ యూజ్ చేసినాం. ఎందుకంటే మొత్తం అది MS స్ట్రక్చర్ ఉండే, ఆ MS స్ట్రక్చర్ షేర్ కట్టర్ ఎంత నొడ్డైనా కానీ గార్డర్స్ బీమ్స్ పైప్స్ హెవీ హెవీ స్ట్రక్చర్స్ ఉంటే షేర్ కట్టర్ కట్ చేసేది. ఈ మషిన్ స్పెషాలిటీ అదే ఉంది, ఏదైనా స్ట్రక్చర్స్ క్రిటికల్గా ఉంటే విత్ ఇన్ అవర్స్ ఇది కిందకి తీసుకువచ్చేస్తుంది. పక్క స్ట్రక్చర్స్కి డ్యామేజ్ కాకుండా, పక్క స్ట్రక్చర్స్కి ఇంకా ఏం మనుషులకి ఏం కాకుండా ఈ మషిన్. ఎందుకంటే ఇంతకుముందు మనం డెక్కన్ మాల్కి కూడా చేసినాం, అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి స్లమ్ ఏరియా, వాళ్ళ బిల్డింగ్స్ ఉంది 50-50 గజాల, మొత్తం బిల్డింగ్ 10 ఫ్లోర్ బిల్డింగ్ కాలిపోయింది. ఈ మషిన్తో చేస్తేనే వాళ్ళ ప్రాపర్టీస్ అంతా సేఫ్ అయిపోయింది, ఇంకా ఈ మషిన్తో స్పీడ్ కూడా అయిపోయింది వర్క్. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసినారు ఆ వర్క్కి. అంటే ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత అవుతుంది, దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా డ్రైవర్కి జీతం ఎలా ఉంటుంది, దీనికి కాస్ట్ ఎలా ఉంటుంది? అది ఇది ముంగట జాబ్ క్రషర్కి బ్లేడ్స్ వస్తుంది, ఎందుకంటే ఆ బ్లేడ్స్ కాంక్రీట్ ఇంకా అది స్టీల్ కన్క్రీట్ చేస్తేనే ఉంటుంది. ఆ బ్లేడ్స్ డైరెక్ట్ జపాన్ నుంచి మేము తెచ్చుకుంటాం, ఇక్కడ దొరకవు ఆ బ్లేడ్స్. ఆ బ్లేడ్స్ తెచ్చాలంటే ఆ బ్లేడ్సే ఖర్చు వచ్చేసి లక్షలు లక్షలు అవుతుంది, 30 లక్షలు 50 లక్షలు బ్లేడ్స్ ఉంటుంది. ఆ బ్లేడ్స్ మాకు నెలల ఇప్పుడు ఎంత బిల్డింగ్స్ పల్లగొట్టినా ఆ బిల్డింగ్స్ మీద డిపెండ్ అవుతుంది ఆ బ్లేడ్స్. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఎందుకంటే టెక్నాలజీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా టెక్నాలజీ ఉంది. ఇది అందరూ అడాప్ట్ చేయరు. ఈ మా దగ్గర మషిన్ వచ్చేసి 2018 వచ్చింది, 6 ఇయర్స్ నుంచి మేము మల్టీనేషనల్ కంపెనీస్లోనే వాడినాం. ఇప్పుడు ఈ మషిన్కి హైడ్రా తీసుకున్నారు, అంటే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్గా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మంచి పని అవ్వాలని, సేఫ్ కావాలి, ఇంకా తొందరగా అవ్వాలని చెప్పి హైడ్రా ఈ టెక్నాలజీకి అడాప్ట్ చేసింది. డ్రైవర్కి శాలరీ ఎలా ఇస్తుంటారు మీరు? శాలరీ డ్రైవర్కి వచ్చేసి 2 లక్షల శాలరీ ఉంది, ఇంకా ఆయనకి ఉండేదానికి రూమ్ ఉంది, మళ్ళీ కార్ ఉంది, మళ్ళీ ఆయనకి, ఎందుకంటే ఈయన మాకు 24 అవర్స్ సర్వీస్ ఇస్తారు. ఇక్కడ కాకుండా మేము 4 స్టేట్స్ ఎమర్జెన్సీలో వితిన్ 24 అవర్స్ మేము అప్రోచ్ అవుతాం. ఆంధ్ర అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, కర్ణాటక అయినా కానీ, తమిళనాడు అయినా కానీ, ఈ 4 స్టేట్స్లో ఎక్కడైనా క్రిటికల్ వర్క్ ఉంటే మా మషిన్ వితిన్ 24 అవర్స్ రీచ్ అయిపోతుంది. మా ఈ మషిన్తోనే 24 అవర్స్ ట్రాలర్ ఉంటుంది, ఆపరేటర్ ఉంటుంది. ట్రైలర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రైలర్ ట్యాక్సే వచ్చేసి నెలకి మేము 3 లక్షలు కడుతున్నాం ట్యాక్స్. ఇప్పటి వరకు మీ బాహుబలి ఎన్ని బిల్డింగ్స్ కూల్చుంటుందండి ఓవరాల్గా ఇన్ని రోజుల నుంచి? 2018 అంటున్నారు, సో అప్పటి నుంచి ఇప్పటివరకు 6 ఇయర్స్ నుంచి 150 ప్రాజెక్ట్స్ వీ హ్ కంప్లీటెడ్ 150 150 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన ఈ మషిన్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ గాన్ వెరీ సక్సెస్ఫుల్లీ, సేఫ్లీ, 0 యాక్సిడెంట్స్. ఇప్పటి వరకు మా కంపెనీ కూడా 10 సంవత్సరం నుంచి ఓసా స్టాండర్డ్ ప్రకారం 9.8 మా పర్సంటేజ్ ఉంది. 10 ఉంటే మంచి, చాలా మంచి. దాంట్లో 9.8 మాది ఓసా రికార్డ్ ఉంది, 0% యాక్సిడెంట్స్ అండ్ 0% ఫ్యాకల్టీ. కొన్ని కొన్నిసార్లు సీరియస్ టాస్క్లు కూడా ఉంటాయి. మీరు చెప్పిన డెక్కల్ మాల్ లాంటివి ఫైరింగ్ అవుతున్న చోట కూడా కూల్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, జనాలు ఉన్నా కూడా కొన్ని సామాన్లు ఉన్నా కూడా కొట్టాల్సి వస్తుంది. అలాంటి టైంలో కాస్త రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, మీ టీంతో కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటారు, మొత్తం అసలు మీ టీం ఎంతమంది ఉంటారు మీ మాలిక్ కంపెనీకి సంబంధించి? మా కంపెనీలో 500 ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు వెల్ ట్రైన్ ఉన్నారు, అందరు ప్రొఫెషనల్గా మా దగ్గర 15 సంవత్సరం నుంచి ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. ఇది డెమాలిషన్ ఈజ్ అన్ ఆర్ట్, సో వీ డూ దాట్ విత్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ. కాలిపోయిన బిల్డింగ్స్కి మన దగ్గర రోబోటిక్ టెక్నాలజీ ఉంది. రోబోట్ 20 ఫ్లోర్ అయినా ఉండని, 30 ఫ్లోర్ అయినా ఉండని, కాలిపోయిన బిల్డింగ్ లేకపోతే కొలాప్సేషన్లో స్టేజ్లో బిల్డింగ్ ఉంటే ఆ రోబోట్కి మేము పైకి పంపించేస్తా, కింద రిమోట్ నుంచి వర్క్ చేస్తుంది. ఇక్కడ రోబోట్ ఉంది, ఇది రోబోట్. ఈ రోబోట్కి మేము ఎంత కొలాప్స్ బిల్డింగ్ ఉంటే కూడా పంపొచ్చు, కింద రిమోట్ కంట్రోల్ నుంచి నడుస్తుంది ఇది. ఇంకా మా దగ్గర డైమండ్ సా టెక్నాలజీ ఉంది, 10 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటే కూడా మీరు కాంక్రీట్ కట్ చేసుకోవచ్చు, కింద మీరు వర్క్ నడుస్తూనే ఉంటుంది. పై బిల్డింగ్స్, పై ఫ్లోర్స్ మొత్తం డైమండ్ సాయింగ్ టెక్నాలజీతో ఫ్లోర్ వైజ్ కట్ అయిపోతుంది, వితౌట్ ఎనీ సౌండ్, వితౌట్ ఎనీ వైబ్రేషన్. ఈ మషిన్ది స్పెషాలిటీ కూడా అదే ఉంది, ఇది సైలెంట్ డెమాలిషన్. అది దీంట్లో సౌండ్ రాదు, వైబ్రేషన్ రాదు, ఏం పక్క బిల్డింగ్స్లో క్రాక్స్ రాదు, జర్క్ రాదు,
ఇది ఇండియన్ టెక్నాలజీ కాదు, ఇది జపానీస్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీకి మేము 6 ఇయర్స్ బ్యాక్ అడాప్ట్ చేసిన మన తెలంగాణ కోసం. ఓకే, అంటే మీరు అయ్యప్ప సొసైటీలో కూల్చివేత నుంచి స్టార్ట్ అయింది మీ పేరు, అప్పటి నుంచి మీ కంపెనీకి సంబంధించిన పేరు. సో ఇప్పుడు హైడ్రాలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది హైడ్రాలో ఎక్కడ చూసుకున్నా కూడా మీ హైడ్రాలిక్ జాక్ క్రషర్ మాలిక్ మీ పేరే ఎక్కువగా అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంటుంది అప్పుడు? వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హైడ్రా బికాస్ దే హ్యావ్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళు మాకు ఇది ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వాళ్ళకి మేము చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం. ఎందుకంటే మా మీద నమ్మకం చేసి మాకు ఇది వర్క్ ఇచ్చినారు, అదే మేము ఆ నమ్మకం పెట్టుకొని అది వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా అదే నమ్మకంతో చేస్తాం. సార్ ట్రస్ట్ పెట్టి అదే విధంగా చేస్తాం. కూల్చివేతలు చేసేటప్పుడు ఇంత పెద్ద మిషన్ని మరి తీసుకెళ్ళడం అంటే కొద్దిగా కష్టసాధ్యమే. మరి మీకేమో అప్పటికప్పుడు స్పాట్గా లొకేషన్ ఏంటో చెప్పిస్తారు, 1 అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందే చెప్పిస్తూ ఉంటారు. మరి దీన్ని తీసుకువెళ్ళాలంటే మీకు పెద్ద టాస్క్ కదా, మరి అది ఎలా సాధ్యమవుతుంది మరి తీసుకెళ్ళడం? ఇది మాకు మాకు ఇది ఎట్లా అంటే మా దగ్గర మొత్తం ప్రొఫెషనల్ టీమ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉన్నారు, మళ్ళీ మా దగ్గర ఎట్లా తీసుకోవాలి వాళ్ళు రూట్ మ్యాప్ చూపియని వాళ్ళు అందరూ ఉన్నారు. మా టీం ఉంది అంతా, వాళ్ళు మొత్తం చూసుకుంటారు. ఇంకా ఎమర్జెన్సీలో ఎక్కడ పోవాలంటే మేము వితిన్ ఇప్పుడు 1 to 2 అవర్స్ మన రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా వర్క్ ఉంటే 1 to 2 అవర్స్ లోపల మేము రీచ్ అయిపోతాం. అందరికి డౌట్ హైడ్రా మరి ఇంత పెద్ద ఎక్విప్మెంట్ వాడుతుంది మీకు ఎంత ఛార్జ్ చేస్తుంది? మరి మీరేమో ఒక డ్రైవర్కి 2 లక్షలు ఇస్తున్నారు, మరి మీకు హైడ్రా ఛార్జ్ ఎలా ఉంటాయి? అది కమర్షియల్స్ మొత్తం యాక్చువల్గా మా కంపెనీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంది. నేను టెక్నికల్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నా, అది కమర్షియల్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సో హైడ్రాలో చాలా కీ రోల్గా ఉంది కాబట్టి, సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా వ్యూస్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీ బాహుబలి గురించి కూడా ఏం చెప్తున్నారు? హైడ్రా వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఎవరెవరు ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ కోసం అంటే మంచి పని చేస్తున్నారు. స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఎవరైనా ఉండని అందరికీ ఈక్వల్గా చూసి అంతా మంచి చేస్తున్నారు. వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు వర్క్ విత్ దెమ్ అండ్ టు హ్యావ్ ఏ కోఆర్డినేషన్ విత్ దెమ్. ఇది పరిస్థితి మనం చూడొచ్చు, ఇది హైడ్రా బాహుబలి యొక్క సిచ్యువేషన్. సో ఈ బాహుబలి డ్రైవర్ ఇక్కడ ఉన్నారు. సో ఈయన మంచి టెక్నికల్గా ఏంటంటే పూర్తిగా తర్ఫీ తీసుకున్నటువంటి వారు. సో ఏదైతే ఇతనికి ప్రతి నెల ఈ కంపెనీ వారు దాదాపు 2 లక్షల జీతాన్ని పే చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ప్రతి ఏదైతే కూల్చివేత కూడా అంటే కేవలము అంటే కట్టడం మాత్రమే కాదు కూల్చడం కూడా ఒక ఆర్ట్ అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు. సో మనం చూడొచ్చు ఇదంతా కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి, అంటే దేశంలోనే 4 మిషన్స్ ఉంటే అందులో ఒకటి ఈ హైదరాబాద్ నగరంలో ఉంది. సో ఇటు బెంగళూరు కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వీసులు కూడా మేము ఇస్తున్నామంటున్నారు. సో 2018 నుంచి కూడా వీరంతా కూడా ఏదైతే దాదాపు 150కి పైగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశామని కూడా చెప్తున్నారు. మనం ఇప్పటివరకు చూసాము, సో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇది హైడ్రాకు తోడవడంతో ఇప్పుడు హైడ్రా దూకుడుగా దూసుకుపోతున్నటువంటి హైడ్రాకు ఈ హైడ్రాలిక్ జాక్ క్రష్ కూడా తోడవడంతో కూల్చివేతలు అనేవి చాలా సునాయాసంగా అయిపోతున్నాయి. వాస్తవానికి 10 రోజులు పట్టేటటువంటి కూల్చివేతల ప్రక్రియ కూడా కేవలం 2-3 గంటల్లోనే హైడ్రా టాస్క్ కంప్లీట్ చేస్తుందంటే అందులో ప్రధాన కారణం, ప్రధాన కీలక భూమిక పోషిస్తుంది కూడా ఈ హైడ్రా బాహుబలి అని చెప్పొచ్చు. ప్రస్తుతం దీన్ని హైడ్రా బాహుబలిగా ప్రస్తుతం మార్కెట్లో చాలా పేరుంది. సో ఎక్కడ చూసుకున్నా కూడా సోషల్ మీడియాలో కూడా ఈ హైడ్రా బాహుబలి గురించి ప్రస్తుతం చర్చ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పూర్తిగా జపాన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నటువంటి ఈ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పుంజుకున్నటువంటి ఈ ఎక్విప్మెంట్ మాత్రం ప్రస్తుతము ఇది హైడ్రా కూల్చివేతలో చాలా కీ రోల్ వహిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతము దూకుడుగా ఉన్నటువంటి హైడ్రాకు, సో ఇది కూడా ఆ హైడ్రా చేస్తున్నటువంటి ప్రతి కూల్చివేతలు అంటే ముఖ్యంగా ఏదైతే 4 అంతస్తులు 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ కూల్చివేతలు ప్రతి దాంట్లో కూడా హైడ్రా అనేది చాలా కీ రోల్గా వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో చెప్పండి, మాకు కాంటాక్ట్ కూడా మీరు ఎవరైనా అవసరం ఉంటే చేయాలి అంటే malikdemolition.com ఆ వెబ్సైట్ ఉంది. ఇంకా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849708003. ఎక్కడైనా క్రిటికల్ వర్క్ డెమోలిషన్ పని ఏదైనా ఉంటే మాకు అప్రోచ్ అవ్వచ్చు. మా వెబ్సైట్లో మా సర్వీసెస్ కూడా చూడవచ్చు. ఇది మా కాంటాక్ట్ వెబ్సైట్ అడ్రస్ ఉంది, ఇంకా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉంది. కూల్చివేతల్లో దుమ్ము దులుపుతున్నటువంటి హైడ్రాలిక్ జా ఇది మొత్తానికైతే, దీని మీద ఏబిఎన్ అందిస్తున్నటువంటి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సో మనం ఇప్పటివరకు చూసాము ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, ఏంటి దీనికి ఎంత వేతనం ఇస్తున్నారు, ఎన్ని ప్రాజెక్ట్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మరి చెప్తున్నారు. మొత్తానికి ఇది హైడ్రా దూసుకువెళ్తున్నటువంటి హైడ్రాకు ఈ హైడ్రాలిక్ జా క్రషర్ కూడా తోడవడంతో ప్రస్తుతం మాత్రం ఇటు హైడ్రా అయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇటు అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది, హడలెత్తిస్తున్నటువంటి హైడ్రాకైతే హైడ్రాలిక్ జా క్రషర్ మరింత తోడ
తోడ్పడుతుందని చెప్పొచ్చు. సో ఇది హైడ్రాలిక్ జాక్ క్రషర్ మీద ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.